హాయ్ వివర్స్, బీసీఎన్ ఛానల్కి స్వాగతం. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయన్న సంగతి తెలిసిందే. లావణ్య ఆత్మహత్యా యత్నం చేయడం సోషల్ మీడియా సంచలనమైంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. నా గురించి పూర్తిగా తెలిసిన మనుషులే నన్ను తప్పుపడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరో కూడా తెలియని వ్యక్తులు నాకు సపోర్ట్ చేస్తున్నారని లావణ్య వెల్లడించారు. మరోవైపు లావణ్య తండ్రి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కూతురు గురించి వచ్చిన ఆరోపణలు ఆయన ఖండించడం జరిగింది. లావణ్య తండ్రి మాట్లాడుతూ రాజ్ తరుణ్ హీరో కావడానికి ముందు అతనికి చాలా సహాయం చేశామని అన్నారు. మనీ పరంగా చాలా సాయం చేశామని ఆయన వెల్లడించారు. కరోనా సమయంలో సైతం హెల్ప్ చేశామని, ఆయన చేసిన సహాయాన్ని చెప్పకూడదని లావణ్య తండ్రి వెల్లడించారు. నా కూతురికి డబ్బులు ఇస్తానని రాజ్ తరుణ్ చెప్తున్నాడని, అయితే అతను ఇచ్చే డబ్బులు నాకు అక్కర్లేదని ఆయన కామెంట్లు చేశారు. రాజ్ తరుణ్తో నా కూతురి పెళ్లి జరిపిస్తానని, నా కూతురు జీవితం కోసం ఎంత దూరమైనా వెళ్తానని, అవసరమైతే ల్యాండ్ అమ్మి నా కూతురి పెళ్లి చేస్తానని లావణ్య తండ్రి పేర్కొన్నారు. నా కూతురిపై నిందలు వేయవద్దని, సినీ రంగంలో పరిస్థితులు ఒకే విధంగా ఉండవని గుర్తుంచుకోవాలని లావణ్య తండ్రి తెలిపారు. మనుషులే ముఖ్యమని రాజ్ తరుణ్ తెలుసుకోవాలని లావణ్య తండ్రి సూచనలు చేశారు. మరోవైపు రాజ్ తరుణ్పై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైంది. ఆగస్టు నెల 2వ తేదీన తిరగబడతరా స్వామి మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. వివాదాలు ఈ సినిమాకు ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కండి కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.